రకరకాలుగా మాట్లాడుతున్నాడు, డిస్ప్లే పిక్చర్ లేకుండా కూడా అరే తూరే కొడుతుంటాడు. ఆడికి ఫిలిం నగర్ వచ్చిన ఇల్లు అడిగితే ఇంటి ముందుకు వచ్చి అదే అరే తూరే కొట్టమని చెప్తా. కానీ నేను గౌతమ్ బుద్ధుడు అంత మంచోడిని చాలా గలీజ్ సినిమా తీసిన, చూస్తారా సార్? ఆడియన్స్ చూస్తారా ఒకసారి చూడు. నేను చాలా దుర్మార్గుణ్ణి, కాకపోతే బ్లాక్ బస్టర్ సినిమా ఆడిపోతుంది, అసలు టికెట్లు దొరకట్లేవు, దాన్ని ఎవరు నాపుతారా సార్? సో ఐ విల్ రీడిఫైన్ మై సెల్ఫ్. ఎందుకంటే ఇది మార్క్ లాగా ఉండిపోతా అంటే ఇప్పుడు నా సిచ్యువేషన్ ఇప్పుడు బయట పెట్టా, నా సిచ్యువేషన్ ఏంటో అందరికి చెప్పే. ఇప్పుడు ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, నేను చేసిన తప్ప రైట్, ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్. నేను కేవలం సినిమాని బాగా చేద్దాం అనుకున్నా, నేను యాక్ట్ చేసే సినిమా నా సినిమా మన సినిమా అనుకున్న సినిమాని సినిమా మంచి కోసం ఏదో డిస్కషన్ చేద్దాం అనుకున్నా. కానీ సార్ షూటింగ్ ఎన్నిసార్లు క్యాన్సిల్ కాదు సార్, పొద్దున్నే 4 గంటలకి పక్కింటో మనం షూటింగ్ చేసే లొకేషన్ పక్కింటోడు గొడవ అయితే కూడా ఆపేస్తాం. అండ్ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, సడన్గా యూనియన్ స్ట్రైక్ అవుతుంది షూటింగ్ ఆపేస్తాం. నేను ఐ హావ్ బీన్ ప్రొడ్యూసర్, ఐ హావ్ బీన్ డైరెక్టర్. సడన్గా యూనియన్ స్ట్రైక్ అయితే ఆపేస్తాం, సడన్గా ప్రొడ్యూసర్ స్ట్రైక్ అయితే ఆపేస్తాం. నేను కూడా చాలా లాసులు ఫేస్ చేసినా కానీ దానివల్ల సినిమా డ్యామేజ్ అవుతుంది అనుకోం కదా. టోటాలిటీలో నేను 50 రోజులు యాక్టింగ్ చేసే ముందు ఫస్ట్ డే డౌట్ఫుల్గా ఉండొద్దు, కొన్ని మాట్లాడుకొని వెళ్దామన్న ఇంటెన్షన్తోనే పెట్టిన మెసేజ్ సార్. ఇన్సల్ట్ చేసినానైతే నేను అనుకోలేదు సార్. ఇక మార్క్ ఉండిపోద్దా అంటే విత్ టైమ్ మన వర్కే మాట్లాడుతుంది. అండ్ యా నా వర్క్ మాట్లాడదాం అనుకుంటున్నా సార్, ఇంతకు మించి పెద్దగా ఏం చెప్పేదేం లేదు. అండ్ సారీ గైస్, మీ స్టేజ్ని నేను ఇది అసలు చెప్పడానికి యూజ్ చేయాలనుకోలేదు, బట్ సందర్భం వచ్చింది, బయటకు వచ్చాను కాబట్టి ఇంకా చెప్పాను సార్. మూమెంట్ హీట్లో ఉందండి సార్. అదే అదే అర్థమైంది సార్, స్లైగా తప్పించుకుందాం అనుకున్నా. లేదు సార్, అంటే మీ డెడికేషన్ కానీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం కానీ లేదంటే సినిమా పట్ల మీకున్న ప్యాషన్, అంటే సినిమాని ఓన్గా ప్రొడ్యూస్ చేసుకుంటూ డైరెక్ట్ చేసుకుంటూ ఆ డెడికేషన్ లెవెల్స్ తెలుసు. బట్ ఒకసారి ఒక మార్క్ వచ్చినప్పుడు మీ సైడ్ నుంచి ఏంటి ఎక్స్ప్లెనేషన్ అనేది వింటాం అనేది కూడా అందరికీ అవసరం, అందుకే అడగాలి. థ్యాంక్ యూ సార్, ఐ హోప్ ఐ క్లియర్. ఇంకా నాకు తెలిసి నాకు కూడా దీన్ని ప్రొలాంగ్ చేయలేం లేదు డిస్కషన్ని, బట్ డెఫినెట్లీ ఇది అంటే రకరకాలుగా మాట్లాడుతున్నాడు, డిస్ప్లే పిక్చర్ లేకుండా కూడా అరే తూరే కొడుతుంటాడు. ఆడికి ఫిలిం నగర్ వచ్చిన ఇల్లు అడిగితే ఇంటి ముందుకు వచ్చి అదే అరే తూరే కొట్టమని చెప్తా. కానీ వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతుంటే బాధ అవుతుంది. ఏం నా నేను పట్టించుకో, నేను అవన్నీ చూడా. కానీ ఫోన్లు చేసి మనకి మెయిన్ చుట్టాలు ఫ్రెండ్స్ ఉంటారు, అరే ఏమైందిరా ఏమైందిరా అని ఫోన్ చేస్తుంటే అరే ఏం కాలేదురా బాబు, మేము 2 రోజుల్లో అన్నీ నేను కూల్ డౌన్ అయిన తర్వాత నేను సమాధానం చెప్దాం అనుకున్నా 2 డేస్ తర్వాత, బట్ ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి యా. బట్ ఏం చేసినా సినిమా బాగుండాలని చేసింది సార్, ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయలేదు నేను. అండ్ సినిమా కంటే పెద్ద ఎవరు కాదు సార్, అన్నిటికంటే పెద్ద సినిమానే. అండ్ దానికోసమే చేశాను నేను, కానీ నేను ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయలేదు, ఎవరిని ఇన్సల్ట్ చేసినా నాకు అసలు అర్థమే కాలేదు. బట్ లేట్గా రియలైజ్ అయ్యాను, 2 రోజుల ముందు చెప్పేది ఉండే అంటున్నారు, దానికి సారీ. కానీ 2 రోజులు షూటింగ్ అయిన తర్వాతనేమో కనీసం షూటింగ్ పొద్దున్నన్నా చెప్పమంటుండే. సో ఎవరి జడ్జిమెంట్ అలా ఉంటుంది కానీ, బట్ దట్స్ ఇట్.